సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో విషాదం చోటు చేసుకుంది. కొండపోచమ్మ సాగర్ కాల్వ నిర్మాణంలో విలువైన భూములు కోల్పోతున్న తమకు న్యాయమైన పరిహారం దక్కడం లేదన్న ఆవేదనతో రైతు గుండెపోటుతో మృతి చెందాడు. గ్రామానికి చెందిన పాశం యాదవరెడ్డి తన ఎకరం భూమి కాల్వ నిర్మాణంలో కోల్పోతున్నాడు. అయితే ప్రభుత్వం మొదట 29 లక్షలు ఇస్తామని చెప్పి 17.5 లక్షలు ఇచ్చింది. దీంతో ఆవేదన చెంది యాదవరెడ్డి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచాడు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు కోరుతున్నారు. పాశం యాదవరెడ్డి, సన్నాఫ్ రామరెడ్డి, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లో సంగారెడ్డి కెనాల్ పోవడం వలన గత 4 రోజుల నుంచి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు 29 లక్షలు 32 లక్షలు ఇస్తామని ఒప్పుకొని నిన్న మళ్ళీ పిలవడం జరిగింది. నిన్న వెళ్తే కలెక్టర్ గారు 17 లక్షల 50 వేలకు 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వము, మీరేమైనా చేసుకున్నారంటే చేసుకోండి, లేకపోతే కోర్టులో ఇస్తాం, సబ్మిట్ చేస్తామని చెప్తే పొద్దున వచ్చినాక వాళ్ళ కొడుకు యాదవరెడ్డి గారితో చెప్తే తను మనస్తాపానికి గురై హార్ట్ అటాక్ అప్పుడప్పుడు మనస్తాపం గురై చనిపోవడం జరిగింది. 80 ఎకరాలు భూమి సర్వే చేశారు. 40 నుండి 50 కుటుంబాలు భూమి ఒక్కొక్కరికి ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి. ఈ అందరికీ సర్వే చేస్తే సర్వే చేసేదాకా చేయనని అన్నారు. కలెక్టర్ సర్వే చేసినాక ఆర్డీఓ కలిసేసి 30 నుండి 15 లక్షల 60 ఇస్తాం, లేకపోతే మీరు ఏం చేస్తారో కోర్టులో సబ్మిట్ చేసేస్తాం, మీరు ఏమైనా చేసుకోకపో కెనాల్స్ అయితే ఆగనే ఆగాయి అని చెప్పేసి ఇంతకుముందే ఇద్దరు ముగ్గురు భూమిరెడ్డి వాళ్ళ మల్లారెడ్డి వాళ్ళు భూపాల్ రెడ్డి 4 ఎకరాలు 6 ఎకరాలు పోతున్నారు. ఆయన హార్ట్అటాక్ వచ్చి అప్పుడే చనిపోయింది. బుర్ల మంది మొన్న ఒక ఆయన చనిపోయింది, ఇవాళ ఒక ఆయన. ఇవి చనిపోతూ పోతుంటే గౌరవం మొత్తం ప్రజలే చనిపోతున్నారు, కానీ వాళ్ళు ఇచ్చే మనకు ఆర్థిక సహాయం ఏమీ కనబడతలేదు.